లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న నిరుపేదలకు పిఠాపురం మండలం కందరాడ గ్రామంలో శ్రీ దుర్గా రైస్ మిల్ అధినేత బస్స చంటిబాబు ఆర్థిక సహాయంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కన్నబత్తుల రామేశ్వరరావు నాగేశ్వరి ఆధ్వర్యంలో సుమారు 1500 కుటుంబాలకు పండ్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇంటింటికి వెళ్లి ప్రజలకు పండ్లను అందజేశారు. ఈ సందర్భంగా కన్నబత్తుల కామేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం మండల అధ్యక్షుడు జవ్వాది నాయుడు, మట్టాడ రమేష్, చైతన్య వరప్రసాద్, వాకపల్లి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. దుర్గా రైస్ మిల్ ఓనర్ గారు బస్సా చంటిబాబు గారు, మీ అందరికీ తెలిసిన ఈయన మన ఎదురుకుండా మనం ఈయన గురించి మాట్లాడటం కాదు. ఈయన లేనప్పుడు కూడా మనం ఏ సందర్భం వచ్చినా సరే అయ్యి బాబు ఆయన దేవుళ్ళు అటువంటి అని చెప్తుంటారు. అపర భాగ్యరాజుడు అంటుంటారు ఈయన, మరి అపర ఈ దానకారుడు అని అనాలి. అంత మట్టాడ చంద్ర గారు భార్య కోరుతున్నాం. థ్యాంక్ యూ అమ్మా. అదేవిధంగా సలాది బండి చిట్టమ్మ గారు, బండి చిట్టమ్మ గారిని కూడా రాహంగా కోరుతున్నాం. అలా చూడమ్మా, అలా చూడమ్మా. మట్టాడ బేబీ గారిని కూడా రావాల్సిన కోరుతున్నాం. అవకాశం లేక అటువంటి టైంలో మరి మా గ్రామంలో మరి దుర్గా రైస్ మిల్ ఓనర్ గారు శ్రీ బసా చంటిబాబు గారు మొన్న 15 రోజుల క్రితం మొత్తం గ్రామస్తులందరికీ కూడా పలావులు పంచిపెట్టారు. అదేవిధంగా ఈరోజు మరి అందరికీ కూడా ఈ ఫ్రూట్స్ పంచాలనేసి ఒక 20,000 ఖర్చు పెట్టి ఫ్రూట్స్ అన్నీ తెప్పించారు. మొత్తం మీద మన గ్రామానికైనా 50,000 ఖర్చు పెట్టడం జరిగింది. ఈ పేద ప్రజలకి వారికి గ్రామస్తులందరితో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.